సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అబ్సిపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే బీసీ బాలల గురుకుల విద్యాలయంలో సుమారు 600 మంది ఆటో కార్మికులకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేరు పేరున ఆయనకు నమస్కారం. మరి నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషం, చాలా శుభదినం అని కూడా చెప్పుకోవచ్చు మనం. మరి ఇలా కాళేశ్వరం గోదావరి నీళ్లు వేస్తున్నారు. ముఖ్యంగా రికార్డే డొక్కాడని ఆటో కార్మికులు పొద్దున్నీ కొద్దిగా దాకా పనిచేసుకుంటే తప్ప ఇల్లు గడవరు. ఇవాళ ఈ లాక్డౌన్తో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే ఎంపీ గారు సంగారెడ్డి మొదలుకొని అన్ని నియోజకవర్గాల్లో దుబ్బాక, నర్సాపూరు, మరి పటాన్ చెరువు, సిద్దిపేట, గజ్వేల్ అన్ని చోట్ల కూడా వారు స్వయంగా వారు సొంత డబ్బులతోని దాతల సహకారంతోని చాలా కార్యక్రమాలు చేపట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. అంటే ఎందుకంటే కష్ట సమయంలోనే ప్రజలకు అండగా ఉండాలి. ఒట్టప్పుడు చేసినా చేయకుండా నడుస్తుంది, కానీ ఆపద ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైనటువంటి దేవుడిలాగా ఒక ప్రజాప్రతినిధిలాగా. సో అట్లా మరి దుబ్బాకలో కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ రామలింగారెడ్డి గారు చేస్తున్నారు. అటు మన ఎంపీ గారి సహకారంతో కూడా చాలా ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఏముంటుంది, ఇంకొంచెం స్పష్టత వస్తలేదు. 7వ తారీఖు తర్వాత మరి కట్టడైపోతే కొంత రిలీఫ్ రావచ్చు, మరి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. బట్ ఏది ఏమైనా కొద్ది రోజుల పాటు అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ లాక్డౌన్ కొంత రిలాక్సేషన్ ఇచ్చినా కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే. ఇది ఇంకే పూర్తిగా పోయే పరిస్థితి లేదు ఇప్పటంతలా. ఇంకా కొంచెం టైం పట్టేట్టే ఉంది. ఇక మాస్క్ లేకుండా బయటకు రావద్దు, రోడ్డు మీద ఉమ్మి వేయద్దు. మున్పట్లాగా గుంపులు గుంపులుగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇక కొంచెం మొత్తం మన జీవన విధానమే మారుతుంది, మన బతుకుదెరువే కొంత మారుతుంది, తప్పటట్లు లేదు. ఇక బట్ ఏది ఏమైనా కూడా మీరు ఆటో కార్మికులతో కూడా ఇంకో మనవి ఏంటంటే, గ్రామాల్లోనే ఉంటారు మీరు చాలా మంది, ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నాయి, అప్పటిదాకా మీరు ఉపాధి హామీ పని చేసుకోండి. కార్డ్ లేకపోతే సర్పంచ్లకు, పంచాయత్ సెక్రటరీలకు, ఎండీఓలకు చెప్పినాం, 24 గంటలనే మీకు ఉపాధి హామీ కార్డ్ ఇస్తారు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి పని చేసుకుంటే రోజు 200 రూపాయలు పడతాయి. నెల మీద ఇంకో 4-5 వేలు జేబులు ఉంటే ఇంత ఖర్చులన్నీ వెళ్తాయి. అది ఎప్పుడైద్దని చెప్పి ఇట్లా మనం రద్దీ పడుకుంటూ ఉన్నదానికంటే ఉన్నదాన్ని చేసుకొని కొద్దో గొప్ప చేదోడు వాదోడుగా ఉపాధి హామీలో చేరండి. కొంత పనులు మీరు కూడా చేసుకొని వెసులుబాటు పొందాలని చెప్పి కోరుకుంటూ అందరికీ విలయం మూలంగా మరి వీరు వృత్తులు చేసుకుంటూ ఈరోజు ఏం పని చేయలేని పరిస్థితులలో అర్ధాకలితో కనీసం పూట గడవని స్థితిలో అన్నీ పనిచేసే అనుకున్నప్పటికీ పని చేయకుండా పూట గడవని స్థితిలో ఉన్న నిరుపేదలు ఆదుకోవడానికి మరి మన మండలంలోని ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఎంపీ గారి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా అంటే ఒక ప్రధానమైన సంఘటన తర్వాత, ప్రధానమైన సన్నివేశం తర్వాత ముఖ్యంగా సిద్దిపేటకు గోదావరి నీళ్లను తీసుకొచ్చి మరి సిద్దిపేట ఎప్పుడైతే గత తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి గోదావరి నీళ్లతో సిద్దిపేట తల్లి పాదాలు కడుతామని చెప్పి మాటిచ్చిన మన మంత్రి గారు ఆ మాటను నెరవేర్చుకొని నేరుగా ఇక్కడికి రావడం మన ఈరోజు కరోనా ఎంత భయంకరమైన విషరూపం చూపిస్తున్నప్పటికీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ సంక్షోభిత పరిస్థితులలో ప్రజలను రక్షించడానికి మన ప్రాంతంలో మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా భారతదేశంలో జరగని కార్యక్రమాలన్నీ ఈరోజు మన ప్రాంతంలో జరుగుతున్నాయి. ఒక గ్రామ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఒక మంత్రి వరకు కూడా తర్వాత ప్రతిరోజు ఏదో ఒక 4 గ్రామాల్లో, 5 గ్రామాల్లో, 10 గ్రామాలలో పేదలను ఆదుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంత ఆదుకున్నా మరి అసలే పని లేని పరిస్థితులు ఉంది కాబట్టి ఇంకా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముందుకు మనము మన ప్రజానీకం బతుకుతూనే ఫ్యూచరు అందరం మళ్ళీ తెలంగాణ ఒక నవ తెలంగాణ నిర్మాణానికి నడుము బిగించే వాళ్ళం అయితే మరి ఇలాంటి కార్యక్రమాలను ప్రతి గ్రామంలో చేపట్టాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన ఎంపీ గారిని మాట్లాడుతున్నాం.